Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. మరొకసారి పూర్ణ మనస్సుతో ఆరాధించుం, పూర్ణ బలముతో ప్రేమించేదన్. రెండు చేతులు పైకెత్తి ఆరాధన, 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 ఆరాధన. చిత్తం ఏసయ్యకు ఆరాధన, 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 ఆరాధన. చిత్తం ప్రేమించేదన్, ప్రేమించేదన్. స్వరాలిపి పాడాలి. నిన్ను ప్రేమించేదన్ అధికముగా, ఆరాధించుం ఆ శక్తితో. చప్పట్లు కొడుతూ ఎబినేజరే, ఎబినేజరే, నాదుకున్న నా ఎబినేజర్, స్తోత్రం. దేవుని మహిమ పరుదాం. హృదయపూర్వకముగా ఆయన మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. నిన్ను ప్రేమిస్తానయ్యా, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధిస్తానయ్యా. ఇంతవరకు నన్ను ఆదుకున్నానయ్యా. ఎబినేజర్, ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు
నన్నాదుకున్నావు చెప్పాలందరూ ఎబినేసరే నన్నాదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు నన్నింతవరకు ఆదుకున్నావు పూర్ణ మనస్సుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ రెండు చేతులు పైకెత్తి ఆరాధన చెప్తాం స్వరాలు ఇప్పి చెప్పండి అందరూ ఆరాధన నీకేం ఆరాధనయా ఏసయ్యా ఆరాధన హల్లెలూయా ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా నిన్ను ఆరాధించు ఆ శక్తితో చేతం ప్రేమిస్తాను ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆ శక్తితో స్తోత్రం ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే నీకు వందనాలయ్యా నా సమస్యను చూచావే నీకు వందనాలయ్యా నా ప్రతి బాధను చూచావే నీకు వందనాలయ్యా నన్ను చూచిన దేవుడవు నీవే ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా అనండి అందరు ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే నీకే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా చెప్పమందరం నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే వందనమయ్యా నన్ను చూచావే నీకే వందనమయ్యా పూర్ణ మనస్సుతో ఆరాధించున్నామే పూర్ణ బలముతో ప్రేమించేదన్ మరొకసారి పూర్ణ బలముతో నిన్ను ఆరాధించు పూర్ణ మనస్సుతో నిన్ను ప్రేమించేది రెండు చేతులు పైకెత్తి ఆరాధన 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 చెప్తాం ఆరాధన ఏసయ్య ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా నిన్ను ఆరాధించు ఆ శక్తితో అనండి అందరూ ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు ఆ శక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆమెన్ ఆమెన్ పూర్ణ బలముతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 చేద్దాం ఆరాధన ఏసయ్యకే ఆరాధన అందరూ అనాలి చెప్పాలి స్వరమిప్పి అందరూ పలకాలి నీకే ఆరాధన ఏసయ్యా నిన్ను ప్రేమిస్తాను ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థ పరచావే నీకే వందనమయ్యా అనండి అందరూ యెహోవా రఫా అందరూ పలకాలి స్వస్థ పరచావే నన్ను స్వస్థ పరచావే వందనమయ్యా నన్ను స్వస్థ పరచావే వందనమయ్యా పూర్ణ బలముతో ఆరాధించు పూర్ణ మనస్సుతో ప్రేమించే రెండు చేతులు పైకెత్తి ఆరాధన చెప్పండి ఆరాధన స్వరాలు ఇప్పండి ఏసయానికి ఆరాధన 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 ఎబినేసరే ఎబినేసరే
వరకు నన్నాదుకున్నావు. పలకండి నోడుతో, ఎబినేసరే ఇంతవరకు చూచావే నీకు వందనమయ్యా. అనండి అందరూ, ఎల్రోయి నన్ను చూచావే. ఏహోవారపా స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను ఆదుకున్నవే వందనమయ్యా. చప్పట్లు కొడుతూ, స్వస్థపరచవే వందనమయ్యా, నన్ను ఆదుకున్నవే వందనమయ్యా, నన్ను ఆదుకున్నవే వందనమయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. ఆరాధన 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 చెప్పదా ఆరాధన ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధన ఏసయ్యా ఆరాధన. గ్లోరీ టు మాస్టర్. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధన ఆరాధన స్తోత్రం. ఆరాధన 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 అబ్బా తండ్రి నీకేనయ్యా. ఎందుకో ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన మీద పిచ్చి అభిమానం పెరిగిపోయింది. ఆయన మన దేవుడు అనుకోవటం నిజంగా మనం ఎంత వండర్ఫుల్, ఎంత అదృష్టవంతులు మనం. నిజంగా నేను ఎంత ఆనందించానో నేను ప్రార్థిస్తూ అలాంటి దేవుణ్ణి మన దేవుడిగా చెప్పుకోవడం. నిజంగా ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు మనకి, ఎంత భాగ్యం ఇచ్చాడని, ఎంత భాగ్యం ఇచ్చాడు. ఒకసారి చప్పట్లు కొట్టాలనిపిస్తుంది మహాదేవునికి. ఇలా కొడితే ఇంకా బాగుండదేమో. సరికొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు బాబు ద్వారా చక్కని సందేశం మీరు విన్నారు. ఇంకేదో చెప్పి మీ మైండ్లో ఉన్న ఆ సందేశాన్ని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు. అదే సందేశాన్ని మరికొద్ది నిమిషాలు కంటిన్యూ చేసి మిమ్మల్ని పంపించాలని ఆశతో ఈ స్థలంలో నిలిచి ఉన్నాను. నాహు గురించి మనం పరిశీలిస్తే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఆ నాశనం నుండి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నాహు. ప్రపంచం అంతా మొత్తం అన్ని ఫ్యామిలీస్ కొట్టుకెళ్ళిపోయింది. లక్షల మంది వెళ్ళిపోయారు. లక్షల మంది అయినా కంటే కోట్ల మంది వెళ్ళిపోయారు. ఆ కోట్ల మందిలో బ్రతికున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే నాహు ఒక్క ఫ్యామిలీ మాత్రమే బ్రతుకుందండి. ఆ కుటుంబం మొత్తాన్ని కాపాడుకున్నాడు నాహు. హల్లెలూయా. నాహు అలా కాపాడుకోవడానికి ఆయన చేసిన పని గురించి నాహు ఏం చేశాడు? ఆ వాడలో ప్రతి భాగాన్ని, దాన్ని చితిసారక బుమ్రానుతో కట్టాడని, దానికి కీలు పూశాడని, దానికి మూడు అంతస్తులు ఉంచాడని, దానికి ఒక కిటికీ పెట్టాడని వాటి వివరణ ఈరోజు మీరు విన్నారు. అయితే నాహు ఏం ఎలాగుంటే తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు ఆ వివరణ కాసేపు మీతో చెప్తాను. ఆరో అధ్యాయానికి వెళ్ళిపోతాం ఆదికాండం. అప్పటికి ప్రపంచం అంతా భయంకరంగా ఉందండి. ఎంత భయంకరం అంటే పాపం పెచ్చుమిరిపోయింది. ఎంత పెచ్చుమిరిపోయిందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఏంటి ప్రస్తుతం అదే ట్రెండ్ నడుస్తుంది ప్రపంచం. అందుకే ప్రభు అన్నాడు నాహు దినాల్లో జరిగినట్టే మనుషు కుమారుని దినాల్లో కూడా. లుకాషు వార్త 17:26 మనం చూస్తాం. నాహు దినాల్లో ఏం జరిగిందో సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది ఇప్పుడు. అంటే నాహు దినాల్లో జరిగినట్టే ఇప్పుడు జరుగుతుందంటే దాని అర్థం నేను వచ్చే దినాల్లో, మనుషు కుమారుడు వచ్చే దినాల్లో అలా జరిగిద్ది అన్నాడు. సరే నేను దాని దగ్గరకు వస్తాను. దాని దగ్గరకు వచ్చే ముందు ఇప్పుడు నాహు తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడో, తను కాపాడుకోవడానికి తన భక్తి ఎలా చేశాడో భక్తి దగ్గరకు ఒకసారి వెళ్దాం మనం. అది కాండం 6 వెళితే ఈ 6 ఈ నవహు 8:9 ఆయన గురించి మనం చదువుతాం. అయితే నవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నవహు అనే మాటకు నెమ్మది అని అర్థం. 950 జీవించాడండి. అందరికన్నా ఎక్కువ సంవత్సరాలు జీవించిన చరిత్ర ఎవరికొందరంటే మెతూషలా. 969 జీవించాడు. ఆయన తర్వాత సెకండ్ ప్లేస్లో ఎవరున్నారంటే ఇర్రేదు అనే వ్యక్తి 962 జీవించాడు. హనోకు తండ్రి అంటే మీకు అర్థమైద్ది అన్నమాట. హనోకు తెలుసు కదా మరణం లేకుండా పరలోకంలోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ నాన్నగారు అన్నమాట ఈ ఇరేదు అనే వ్యక్తి. ఆ తర్వాత థర్డ్ ప్లేస్ ఎవరిదరంటే నాహుదేనండి. 950 జీవించాడు.
అదేంటంటే మరి మరి ఈయన గురించి ఏం చెప్పట్లేదు మీరు. ఆదాం గురించి 930 సంవత్సరాలు జీవించాడు ఆయన, 930 సంవత్సరాలు జీవించి చచ్చిపోయాడు. 930 సంవత్సరాలే అన్నాను, 30 అయ్యేటప్పటికి, ఆ 30 పైన 30 అయ్యేటప్పటికి అశువు శాసనం మళ్ళీ చాలా మంది 930 సంవత్సరాలు హ్యాపీగా బతికేశాడు. సరే ఇక్కడ నాహు స్టోరీ కాబట్టి మనం చదువుకునేది నాహు అనే మాటకు అర్థం ఏంటంటే నెమ్మది. చెప్పండి చెప్పండి, ఒక్కొక్కరు పుడితే ప్రపంచానికి ఒక్కొక్కటి కలిగింది. యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను పుడితే ప్రజలంతా సంతోషించారంట. లూకాసు వార్తలు మనం చదువుతాం, నాహు పుడితే నెమ్మది లేని ఆ సమాజంలో నెమ్మది కలిగిందంట. కానీ ప్రజలు అప్పటికి ప్రజలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, జనాలు అసలు వాళ్ళ పాపిస్టి పనులు వాళ్ళ చెడుతనం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఎంత పీక్ అంటే దేవుడే నొచ్చుకున్నాడంట మనసులో. ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపలలో ఇక ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు, యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి హృదయంలో నొచ్చుకున్నాడంట. సంతాపడటం అంటే చచ్చిపోతే ఏడుస్తూ ఉంటారే సంతాపం అంటారే, అదే అనమాట. అలా ఏడ్చాడు ఆయన. ఎవరో చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చాడు. ఎందుకు? అసలు ఈ భూగోళంలో మనిషిని చేయకపోతే బాగుండేదర్రా, ఎందుకీ నరులు సృజించాను నేనని చాలా బాధపడ్డాడంట. కారణం వాళ్ళ చెడుతనం చాలా భయంకరమైందండి. భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల యొక్క ఊహంత ఎప్పుడు చెడ్డది, ఎప్పుడు చెడ్డది. అలాంటి భయంకరమైన సమయంలో నవహు దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. కొట్టాలి చప్పట్లో, దేవుని దృష్టిలో కృప పొందినవాడాయను. హల్లెలూయా. అది మనం చదువుకున్నాం 8వ వచనంలో. ఎందుకు దేవుని దృష్టిలో కృప పొందాడు? 9వ వచనం చూస్తాం, నవహు వంశావళిదే, నవహు నీతి పరుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను, నవహు దేవునితో కూడా నడిచినవాడు. 3 విషయాలు మనం చదువుకున్నాం నాహు భక్తిలో, 3 పాయింట్స్ అక్కడ. మొదటిది ఏంటండి, నవహు నీతి పరుడు. ఎంత నీతి పరుడు? 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు, ఈ తరం మొత్తంలో నీవే నా ఎదుట నీతిమంతుడు. తరం మొత్తంలో నీతిమంతుడు ఎవరైనా ఉన్నారంటే నవహునేనండి. అయితే నీతిమంతునిగా ఉన్నాడు. నీతిమంతునికి దేవుడిచ్చే బహుమతులు ఏంటో చెప్పనా? నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని, నీతిమంతుడు ఏది ఆశిస్తే అది జరిగిద్దని. ఆ మాటలు మీకు చూపిస్తాను చూడండి ఒకసారి, బలి 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 బాగుంటాయి. మనం నీతిగా ఉండాలి కానీ ఎన్ని ఎన్ని ఉంటాయో మనకి. సాంద్ర గంధానికి ఒకసారి వెళ్దాం. నీతిగా ఉన్న వాళ్ళకి దేవుడిచ్చే ప్రతిఫలాలు మీకు కొన్ని చూపిస్తాను చూడండి. నీతిమంతునికి ఇచ్చే బహుమతులు 10వ అధ్యాయము ఇందాక నేను చెప్పిన మాట 6వ వచనంలో ఉంది, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని. ఏమండి, ఇంకా నేను నీతిమంతులు ఆశించింది దొరికిద్దనే మాట నేను చెప్పాను కదా, 10వ అధ్యాయం 24వ వచనం 2వ లైన్లో ఉంది చూడండి, నీతిమంతుడు ఆశించున్నది వానికి దొరుకును అని. ఈ నీతిమంతునికి మరి దేవుడిచ్చే మరో ప్రతిఫలం కాస్త మనం పరిశీలిస్తే కాస్త ముందుకు వెళదాం. నేను చెప్తాను ఒకసారి 15వ అధ్యాయానికి మనం వెళితే, 15వ అధ్యాయంలో 6వ వచనం చూడండి, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. నీతిమంతుని ఇల్లు ఎలా ఉంటుందంట? గొప్ప ధననిధిగా ఆ ఇల్లు అలా ఉంటుందంట. అందు మాత్రమే కాదు, నీతిమంతునిగా మనం ఉంటే మనకి పరిస్థితి ఎలా ఉండదు? 14వ అధ్యాయంలో 34వ వచనం చూడండి, నీతిగా ఉండాలే కానీ అది ఘనతకు ఎక్కిస్తుంది, అది ఘనతకెక్కుటకు కారణమైపోతుంది, అంటే ఘనతకెక్కిస్తుంది. ఇలా నీతిగా మనం ఉండాలే కానీ ఎన్నో, మీరు ఈ మాటలన్నీ చదువుకోండి. ఇళ్ళకు వెళ్ళిన తర్వాత చాలా 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 సంగతులు ఉన్నాయి. నీతిమంతుడు ప్రార్థన చేయడానికి మోకరిస్తేనంట ఆయన కన్నులు నీతిమంతుడి మీదే ఉంటాయంట. 34వ కీర్తనలో మనం మాట మనం చూస్తాం, యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఒగ్గి ఉన్నాయి. అంటే నీతిమంతుడు ప్రార్థన చేస్తే దేవుని కన్నులు వారి మీదే ఉన్నాయి, ఆయన చెవులు వారి మీద ఉన్నాయి. మీరు రిఫరెన్స్ తీసుకోవాలంటే 34వ కీర్తన ఎన్నో వచ్చిన అది 15వ వచనం ఆ మాట మనం చూడొచ్చండి. అంటే ఆయనను మోకరించినప్పుడు ఆయన కన్ను ఆయన చెవి కూడా నీ వైపు పెట్టి నీ ప్రార్థన ఆలకించాలంటే, నిన్నే చూడాలంటే మనం ఎలా ఉండాలి? ఇప్పుడు నాహుని గురించి మనం చూస్తే నాహు ఆ తరం మొత్తంలో ఎలా ఉన్నాడు? అందుకేనండి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు మీ కుటుంబాన్ని కాపాడుకోవాలంటే, మీ పిల్లలకి ఆస్తులు సంపాదిస్తున్నారు, మీ పిల్లలకి బిల్డింగ్లు, బ్యాంక్ బ్యాలెన్సులు, పొలాలు, ఇళ్ళు, ఏదో ఇంకా సంపాదిస్తున్నారు. నేను అంటున్నాను దేవుని కృప సంపాదించండి వాళ్ళకి. ఎన్నున్నా సరే పోతే ఎందుకు ఉపయోగం లేదు, ఎన్నున్నా సరే అనుభవించి అదృష్టం లేదంటారు చూడండి చాలామందికి. అలా ఉండటం వల్ల ఉపయోగం ఏముంది? మీ పిల్లలకు కాస్తంత కృప సంపాదించండి, ఆ కృపలోనే కావాల్సినవన్నీ ఉంటాయి. ప్రపంచమంతా కొట్టుకెళ్ళిపోయింది కానీ నవహు తన కుటుంబం కోసం కృప సంపాదించాడు. ఆ కృప వల్ల కుటుంబం అంతా రక్షించబడింది, ఫ్యామిలీ అంతా, తన పిల్లలు వారి ఫ్యామిలీస్ అంతా రక్షించబడ్డారు. కారణం నవహు నీతిమంతుడు, నీతిగా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు నీతిగా ఉంటే మీ కుటుంబాలను మీరు రక్షించుకోగలరు. మీ నీతి గల భక్తి ద్వారా మీ పిల్లలు పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా.
ఈ నాహోను గురించి ఇంకా మనం పరిశీలిస్తే తన తరములో నిందారహితునిగా ఉన్నాడు. నిందారహితుడు అంటే అంటే నిందేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వద్దు, నిందారహితునిగా ఉండాలి. అధికారం 17వ అధ్యాయంలో మొదటి వచనంలో 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు అప్పటికి అబ్రహాం. అంటే తన భక్తిలో దేవుని మాట ప్రకారం చేయటం ఆరంభించి 24 ఇయర్స్, అప్పటికి 24 సంవత్సరాలు గడిచినా దేవుని కృప పొందుకోలేకపోయాడు. దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని పొందుకోలేకపోయాడు. 24 లాంగ్ ఇయర్స్ భక్తి చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే ఉన్నాడు, మంచి విశ్వాసి, కానీ దేవుని అనుగ్రహం పొందలేకపోయాడు. 24 ఇయర్స్ దేవుడు అప్పుడు అంటాడు, నాహో నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండు, నేను సర్వశక్తి గల దేవుడను, సర్వశక్తికి నేను ఏల్చదాయ్, సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుస్తూ నిందారహితునిగా ఉండు, నీకు మళ్ళీ వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో పెట్టుంటాడు. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుని సన్నిధిలో నడిచేవాడు నిందారహితునిగా ఉండాలి. ఎవడు నిందేసే ఛాన్స్, ఎవడే అనుకున్నా నాకెందుకో, నేను ఇక్కడే తీ తాగుతాను, నేను ఇక్కడే పాలు తాగుతానంటే నీ ఇష్టం. దేవుని దృష్టిలో ఉన్న మనం, దేవుని నమ్ముకున్న మనం నిందారహితునిగా ఉండాలి. ఇక మూడో మాట ఒక్కొక్క దాన్ని వ్యాఖ్యానించే అంత అవకాశం లేదు. నేను చెప్పాల్సింది చాలా ఉండి, మీరు వినాల్సింది చాలా మిగిలే ఉంది. త్వర త్వరగా నేను నా మాటలు నేను నా సమయంలోనే ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి మూడో మాట అక్కడ ఏం రాయబడి ఉంది, నాహు దేవునితో కూడా నడిచినవాడు. దేవునితో నడవటం అనే దాని అర్థం ఏంటి, బైబిల్ ఎట్ట చెప్తాడో నడిచాడంతే. బైబిల్ ప్రకారం నడిచినవాడు దేవుడితో నడిచినట్టే. ఈరోజు బైబిల్ చెప్పిన దానికి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా అలాగే నడిచామనుకోండి, నీతో ఎవరు నడుస్తారు, దేవుడు నడుస్తారు అంతే. దేవునితో నడిచిన అనుభూతి మనకు కలగాలంటే వాక్యం ఎలా చెబితే అలా నడవండి. మనం ఎవరితో నడుస్తున్నాం, దేవునితో నడుస్తున్నాం. ఎందుకంటే వాక్యం ఎవరో కాదు, యోహాను శుభవార్త మొదలొచ్చిన ఆది ఉందో వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొక్క ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అంటే వాక్యం అంటే నథింగ్ బట్ దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే దేవుడే. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాడంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా దేవునితో కూడా నడుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు నావహు వాక్యానుసారంగా నడుస్తున్నాడు, నావహు నింద వేయటానికి కూడా ఛాన్స్ లేకుండా ఉన్నాడు, నావహు నీతిపరుడుగా ఉన్నాడు, అందుకు తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకోగలిగాడు. మరి చెప్పని కొన్ని సంగతులు ఒక్కసారి హెబ్రిలకు రాసిన పత్రిక వెళ్ళిపోదాం. ఈ నావహు తన కుటుంబాన్ని రక్షించుకోగలగడానికి అతడు చేసిన మంచి పని ఏంటో ఒక్కసారి మనం చూద్దాం. హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళిపోదాం. త్వర త్వరగా నేను చెప్పబోతున్నాను, చూద్దాం. 11వ అధ్యాయము 7వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి నావహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవారై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాహు ఏం చేశాడంట, అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరించబడి. అది వరకు ఎప్పుడన్నా చూశాడా? ఒక మాట మీకు చెప్తాను, ప్రళయం అంటే ఎలా ఉంటుందో మనకు తెలుసు. కొంచెం తెలుసు మనకి, మొత్తం తెలియపోయినా. ఎందుకంటే ప్రళయంతో కొన్ని కొన్ని లేస్కి కొడుకెళ్ళిపోతూ ఉన్నాయి, ప్రళయంతో కొన్ని పట్టణాలు మునిగిపోతున్నాయి. ఒక బెల్ట్ బెల్ట్ ఎక్కడంటే ఆ ఏషియా ఖండం అంతా ఆ బెల్ట్ బెల్ట్ ఒక్కసారి సునామీ వచ్చింది చూడండి. ఎప్పుడది, 2004లో సునామీకి ఆ బెల్ట్ బెల్ట్ ఎక్కడ నుండి అంటే ఇండోనేషియా నుండి అలా థాయిలాండ్ అలాగా మొత్తం తమిళనాడు మొత్తం ఈ ప్రాంతం అంతా బెల్ట్ అంతా కొన్ని లక్షమంది చచ్చిపోయారండి. అంటే సముద్రం ఎట్ట పొంగిందంటే దాదాపుగా 10 తాడు చెట్లు ఎంత అంత లేచిపోయి అలా వచ్చేసి పడిపోయింది ఒక్కసారి జనం మీదకి. అంటే ప్రళయం అంటే ఏంటో చూపించింది అప్పుడు. అప్పటికి ప్రళయం అంటే నాహు దినాల్లో తెలీదు. మీకు ఒక వాస్తవం తెలుసా, వర్షం అంటే కూడా తెలియదు అంట జనానికి. వర్షం కూడా తెలియని ఆ సమయంలో జల ప్రళయం వస్తుందంటే దేవుడు చెప్పిన మాటను నమ్మాడు. ఇప్పుడు ఆ ప్రళయం తప్పించుకోవాలంటే ఓ వాడ కట్టు అన్నాడు. వాడంటే ఇప్పుడు మీ పిల్లలకు కూడా తెలుసు వాడు ఎలా ఉంటుందో. నాహు టైంలో వాడు ఎలా ఉంటుందో తెలుసా, ఆయన కట్టిందే ఫస్ట్ వాడది. అది దేవుడు కొలతలు చెప్పాడు, పొడిగింత ఉండాలి, వెడల్పింత ఉండాలి, ఎత్తింత ఉండాలి, దానికి ఇన్ని అంతస్తులు ఉండాలి, దానికి పలాన్సాటు కిటికీ పెట్టాలి, దాన్ని ఈ మ్రాంతో కట్టాలి, దానికి కీలు బుయ్యాలి, దానికి అలా చేయాలి ఇలా చేయాలి, మొత్తం ఇందాక బాబు చెప్పిందంతా ఆ స్టోరీ అంతా చెప్పి ఇలా కట్టు వాడన్నాడు. అప్పటికి అసలు అది ఎలా ఉంటుందో స్ట్రక్చర్ కూడా తెలియని వ్యక్తి, ఊహల్లో కూడా ఎప్పుడు ఆ స్ట్రక్చర్ ఊహించని వ్యక్తి, దేవుడు చెప్పాడు అది వరకు ఎన్నడు ఆ సంగతులు తెలుసుకోని వాడు, దేవుడు చెప్పాడు ఈయన చేస్తున్నాడు అంతే. అప్పుడు ఆయనకి జనాల దగ్గర నుండి మంచిగా జనాలు పొగడటం ప్రారంభించారు అనుకుంటున్నారా? దేవుడు మొత్తం డ్యూటీ అంతా చెప్పాడు. ఒక డబ్బు మూట అలా పడేశాడు అంతే, ఒక నైట్లో ఆ డబ్బు మూటతో మొత్తం చేసాడు. డబ్బు మూట ఏమైనా పడేశాడా? దేవుడు చెప్పిన మాట ప్రకారం చేయటానికి ఆయన జరిగిందేంటి చెప్పనా? ఒక్కొక్కటి పొలాలు అమ్మేయటం ప్రారంభించాడు. ఒక్కొక్కటి కొంట ఉంటే భార్య ఏమంటది, నీలాంటి మంచి భర్తను చేసుకున్నందుకు నేను ఎంత అదృష్టవంతురాలంటది. ఒక్కొక్కటి అమ్మటం ప్రారంభిస్తే
అదే భార్య ఏమంటుంది ఒకసారి మీరు చెప్పండి, మీరు భార్య ఏమంటారు చెప్పండి, నీ అంతటి అదృష్టం అంతా దొరకటం అంటారా? బత్తం బత్తం అమ్మేస్తున్నాడు, ఏంటో కడతలేడు ఇక్కడ, అది ఏంటో కూడా తెలియదు, దాన్ని కడుతున్నాడు. ఎక్కడి నుండో తీసుకొచ్చి, ఇంతమంది కూలోళ్ళు తీసుకొచ్చి, ఎక్కడి నుండో మానవులు నరికి తీసుకొచ్చి వాటిని కట్టి, ఇంత అవసరమా, దానికోసం మొత్తం అమ్మేస్తున్నాడు. పొలాలు మొత్తం అమ్మేశాడండి, పొలాలు అయిపోయిన ఇంక ఇది కంప్లీట్ అవ్వాలా? ఎన్నాళ్ళు కట్టాడు తెలుసు? 100 ఇయర్స్ కట్టాడండి, 100 సంవత్సరాలు కట్టాడు దాన్ని. అంటే ఎంత పెద్ద ప్రాజెక్టో చూడండి మీరు. ఈ పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 100 సంవత్సరాలు పట్టింది, 100 సంవత్సరాల్లో రూపాయి దేవుడు ఇవ్వలేదు. పొలాలు అమ్మేశాడు తర్వాత, స్థలాలు అమ్మేశాడు తర్వాత, ఆ తర్వాత ఇల్లు కూడా అమ్మేశాడు, భార్య మెళ్ళలో బంగారం అమ్మేశాడు, ఉన్నవన్నీ అమ్మేశాడు. ఎన్ని అక్షింతలు పడి ఉంటాయో, ఎన్ని మొట్టిగా దెబ్బలు పడి ఉంటాయో ఊహించండి ఒకసారి. పురుష సోదరులారా, అది మనకి భగవంతుడికే తెలుసు, యేసు రక్తమే చేయం. తీసుకొచ్చారా దేవునికి స్తోత్రం, తీసుకెళ్ళారా ఇవ్వండి, ఎట్ట ఉండదో. అయితే అలాంటి పరిస్థితుల్లో ఎన్ని అనుభవించుంటాడండి, ఎన్ని అనుభవించుంటాడు. ఎవరేమన్నా సరే, ఎంతమంది ఎన్నన్నా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా సరే, చెప్పింది ఎవరు చేస్తున్నాడు అంతేనంత. ఆయన చెప్పాడు, అంతకుముందు అన్నాడు ఎవరు చూడలేదు. ప్రళయం అంటే తెలియదు, ఈయన అన్నాడు ప్రళయం వచ్చేస్తుంది. ఏంటా ఆ ప్రళయం ఏంటి అసలు, అది ఎలా ఉంటుంది ప్రళయం, ఎలా ఉంటుందో తెలియదు అసలు, వాడు ఎలా ఉంటుందో తెలియదు. ఏంటో దిక్కుమాలి కట్టేస్తున్నాడు, అన్నీ అమ్మేసి కడుతున్నాడు దీన్ని. అసలు ఎందుకు కడుతున్నాడు దిక్కుమాలి వాడు, అర్థం కావట్లేదు దిక్కుమాలి దాన్ని కదా, అదే కదండి జనాలు అనేది. ఎందుకో దిక్కుమాలినోడు దిక్కుమాలి దాన్ని కడుతున్నాడు, అన్నీ అమ్మేస్తున్నాడు, ఏం చేసుకున్నాడు దీంతో నాకు అర్థం కావట్లేదు. 100 ఏళ్ళ ప్రాజెక్ట్ అది. అలా దాన్ని కడుతూ కడుతూ కడుతూ, ఎవరేమన్నా సరే, దేవుడు చేత హెచ్చరించబడి తన ఇంటి వారందరూ రక్షించడానికి అంతకు ముందెన్నడూ కని విని ఎరగని సంగతులు దేవుడు చెప్పాడు, నమ్మాడు అంతే. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగును. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.